ఇస్తలేరు నా పాప మోసపోయిన వాళ్ళు వాళ్ళంతా ఇచ్చేస్తుంటే కూడా వాళ్ళకు తర్వాత ఇస్తామంటున్నారు. వాళ్ళు అది ఫోన్లలో అది మెసేజ్లు అన్ని తీసుకోబోతున్నారు, మీకు రాలేదు మళ్ళీ తర్వాత ఇస్తా అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ తోడొచ్చి వాళ్ళకు బిల్డింగ్లలో వాళ్ళ వాళ్ళ చుట్టాలకే ఇప్పిస్తున్నారు. గరీబ్ వాళ్ళకైతే ఒక్కళ్ళకు రూపాయి అందలేదు ఇప్పుడు దాకా కూడా మా కాలనీలో. అందరు బాగా పడుతున్నారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పించుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రావద్దు ఈడ అని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇస్తలేరు కదా ఈ పైసలు. గరీబ్ వాళ్ళు అంత బాధపడుతున్నారు ఇప్పుడు. మస్తు మంది ఉన్న డీసీఎంను కట్టుకొని ఉన్నారు పోదామని. ఇంకా సార్ తర్వాత మాట్లాడదాం మనం ఒకసారి ఇచ్చినాక అంటే మేము అనుకున్నాం. కొద్దిగా 137 మాది కొద్దిగా వచ్చి మీరు తెలిస్తే మీకు వచ్చి కనుక్కోండి సార్. ఇక్కడ ఉన్న అక్కా జిల్లాలకు అందరికి నమస్కారం. మేడం నమస్కారం, నేను మల్కాజ్గిరి 141 టీవీజన్ నుంచి అధ్యక్షురాలని వచ్చినాను. అక్కడ పంచడం జరిగింది, కాకపోతే కొన్ని ఇళ్లకే పంచిండ్రు. ఆ పంచడం కూడా 10,000 ఇచ్చేసి మళ్ళీ వెనక్కి నుంచి 4,000, 2,000 తీసుకోవడము. ఇప్పుడు అయ్యన్నగర్ మొత్తం కాలనీలో 3,000 ఇండ్లు ఉన్నాయి మేడం. 3,000 ఇండ్లు మొత్తం అందరికి ఆపేసింది. ఎందుకు ఆపిండ్రు మేము క్వశ్చన్ వేసి 600 మందికే సక్సెస్ చేసినాం. అంటే 3,000 మంది నీకు ఓటు వేసి గెలిపించినప్పుడు 600 మందికి ఎట్లా ఇస్తావు డబ్బులు? 3,000 మంది ఓట్లు వేసినా కదా నువ్వు అయ్యన్నగర్ లో గెలిచినావు. నీకు ఓట్లు అయ్యేది ప్రజల ఓట్లు అయ్యేది నువ్వు ఎక్కడి నుంచి గెలిచినావు? నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినావు? ఏ స్థాయి నుంచి ఇచ్చలేరు కదా. గవర్నమెంట్ డబ్బు అన్నప్పుడు ఇవ్వడానికి బాధ ఎందుకు? మేము ఇంత బాధలు పడుతున్నాము, మా డబ్బు మాకు ఇవ్వచ్చు కదా. పోనీ ఇవ్వకుండా ఇవ్వకుండా అయిపోయేది. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడము. మొత్తం 3,000 జనాలు నాపితే ఒక్కొక్క ఇళ్ళ పనులకు పోకుండా అందరు స్లమ్ ఏరియా ఇళ్ళ పనులు చేసుకొని బతికే వాళ్ళే. ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయింది. ఈ రోజు వస్తారో రేపు వస్తారో ఎల్లుండి వస్తారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేసినారు వస్తారేమో అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళకు ఉండవు కదా మేడం. దయచేసి ఇది మా మహిళలు గ్రహించి మేడం అందరు గ్రహించి మాకు డబ్బు ఇప్పియాలా. అయ్యన్ నగర్ మొత్తం చాలా బాధలో ఉంది, అందరికీ సాయం చేయాలి. ఎవరు ఇంట్లో చేస్తలేరు మేడం, ఖచ్చితంగా సాయం చేయాలి. థ్యాంక్ యూ. భారత్ నగర్ మాది భారత్ నగర్ ఉంది, ఇప్పుడేమో గణేష్ నగర్ అయింది. మాది సమ్మె ఏరియా. మా భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు, ఇదివరకు కూడా పింఛన్ లేదు మాకు. ఈ వరద బాధితులు కూడా 10,000 కాదు 10 పైసలు ఇవ్వలేరు. నిన్న ధర్నా చేసుకుని ఇవాళ వచ్చింది. మల్లాపురం నాచారం మల్లాపురం
అరే కాకా రాజారం మల్లాపురం అందరికి పైసలు ఇస్తుందని మాకు ఇవ్వలేదు. మేము చిరాయిలకుండా మల్లికార్జున నగర్. నా పేరు మశమ్మ, అల్వాల మశమ్మ, మల్లాపురం. మాకు పైసలు ఇస్తలేరు, అసలు వస్తలేరు, చూస్తలేరు. కిరాయిలకు ఉండవు, కిరాయిలకు ఉండవు. ఏదో ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వలేరు. ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళే అమ్ముతున్నారు. ఒక్కరికి ఒక రూపాయి రాలేదు. అందరికి ఎంత కింది వాయించింది కానీ మాకైతే ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వలేదు. మొత్తం ఎంత మొత్తం కాలుస్తారు, మా ఏడు రూపాయలు ఉంటాయి, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. మా బస్సు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వాలి. మా బస్సులకు అసలు వచ్చి ఒక చూస్తున్నాను, పోతున్నారు ఒక్కరొక పైసలు. మాకు మేము కస్టమర్ సార్, మేము ఎక్కడి నుంచి వచ్చి కడుపు కట్టుకొని వచ్చినాం. మేము పనిలో పోకుండా ఐదారు కంచెలు ఇళ్లలో ఉంటున్నాం. ఇవి వస్తారా, ఇవి వస్తారా, ఇస్తారా మాట్లాడుతున్నాం. ఆచి ఇళ్లలో ఉండి చూస్తున్నాం. మొత్తం బస్తి మొత్తం ఇళ్లలో ఉండి చూస్తున్నాం. మా బస్తీలో వచ్చిర్రు కానీ ఎవరెవరు బిల్డింగ్ లో ఉన్నారు ఆ బిల్డింగ్ వాళ్ళకే ఇచ్చిర్రు. మా అంతా రేకుల ఇళ్ళకి ఒక్కరు కూడా పైసలు ఇవ్వలే. వాళ్ళ వాళ్ళ కులం, వాళ్ళ వాళ్ళ చుట్టాలకి ఇసుకుర్రు. వాళ్ళు వాళ్ళు ఎవరెవరు పెద్దలు ఉన్నారు లీడర్లు మా బస్తీలో, వాళ్ళు వాళ్ళే తీసుకుర్రు. ఒక్క ఇంట్లో నలుగురు నలుగురు తీసుకుర్రు. మా వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వలే. ఉప్పర్ కూడా కలిసి వచ్చిన ఉప్పర్ కూడా రాజానగర్, రాజానగర్ ఉప్పర్ సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఏమో రెక్కులు 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 ఇళ్ళలోకి ఇవ్వలే. మొత్తం ధాబా ధాబా ఇల్లు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పైసలలో ఉన్నారు వాళ్ళకే ఇచ్చిర్రు. పేదోళ్ళకి ఎవరికి ఇవ్వలే. అది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిర్రు. అట్లా ఎవరు చేయాలి, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేసిర్రు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.